भिवंडी पट्टण पद्मनगर जय हिंद मित्र मंडली गणेश उत्सव चूड़मुचटगा अध्यक्षुलु मोहन कोंडगारी नेतृत्व में जरुगुतुन्नायी। ई संवत्सरं गणराजुनि अलंकरण तेलंगाणा यादगिरी गुट्ट श्री लक्ष्मी नरसिंह स्वामी मंदिरं योक्क सेट तयारु चेशारु। जय हिंद मित्र मंडली गणेशुनि दर्शनं चेसुकुनेंदुकु राजकीय नायकुलु सिने याक्टर्स समाज सेवकुलु वच्चारु। जय हिंद मित्र मंडली गणनाथुनि दर्शनं अखिल पद्मशाली समाजं भिवंडी अध्यक्षुडु रामकृष्ण पुट्टपत्नी गारु मरियु वारि योक्क पदाधिकारुलु चेसुकुन्नारु मरियु गणपतिकि मंगल आरतुलु कूडा अंदजेशारु। जय हिंद मित्र मंडली अध्यक्षुलु मोहन कोंड मरियु वारि योक्क मंडली पदाधिकारुलु अखिल पद्मशाली समाजं भिवंडी अध्यक्षुडु रामकृष्ण पुट्टपत्नी प्रधान कार्यदर्शि बालकिशन कल्याण कार्याध्यक्षुडु राजु गाजंगि पस्नूरि सोमनरसय्य चन्ना देवराजं शिव भीमनाथ बूर्ण महेंदर् गणेश चिल्क कोडम नारायण मरियु तदितरुलनु మండలి వేదికపై సత్కరించారు। ఇట్టి సమయంలో జైన్ మిత్ర మండలి ప్రసాద్ బూరా మనోజ్ బూర్లా ప్రశాంత్ బత్తుల్ మోనిష్ కొండ మరియు తదితరులు ఉన్నారు। కమ్సకం 25 ఇయర్స్ నుంచి ఇక్కడ వెళ్తున్నాం గణపతి తీంకడం పోతున్నాం మేము అక్కడ కంటం చొక్కన వెళ్తూ అదే ఇక్కడ కచ్చా ఉండి ఉండి ఆయుధంతో మేము ఇక్కడ పెట్టు చాలేసాము అదే కమటం శంకర్ అతంగా రేము నరసయ్య గారు అధ్యక్షులు ఇక్కడనే పెట్టు చాలేసి అదే విధంగా మీ అధ్యక్ష గారు మీ కమిటీ గారు నేతృత్వం మేము ఇక్కడనే పెట్టు చాలెట్టాము అదే విధంగా మీరు మా జైన్ మిత్ర మండలి ఎన్నడైనా ఈ సమాజం తోటే ఉంటది మాది ఏమన్నా మీకు ఏమన్నా కనిపిస్తారో మీరు ఒక కాల్ ఇస్తే మా జైన్ మిత్ర మండలి పూర్వ కార్యకర్తలు అఖిల పద్మశాలి సమాజ్ తోటి ఎప్పుడు అంటప్పుడు నిలుచుంటది మీకు ఇంతనే మాకు సహాయం చేస్తూ ఉంటుంది మీరు మీరు అచ్చిరు సత్కారం స్వీకరించారు మీ చేతితో మేము బుక్కులు ఇచ్చాం మా బా అదృష్టం ధన్యవాదాలు। ఇటువంటి వాతావరణంలో మీరు ఎప్పటికీ మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చుకుంటూ ఏ విషయం జరిగినా కూడా ఇన్ని రోజులు మేము కొత్తగా కమిటీలోకి వచ్చినాం మేము చూస్తున్నాము మీరు ముగ్గురు కూడా ఏ విషయానికైనా కూడా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తూ మాకు బిందాస్ ఉండండి మేము ఉన్నాము అనేది ఒక అభయము మాకు చెప్తున్నారు రాజు గాజంగి గారు అధ్యక్షుల వారు మరియు సెక్రటరీ గారు మీకు ఈ విషయాల గురించి మేము చాలా 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 శతకోటి ధన్యవాదాలు ఎందుకంటే ఇలా మీరు అభయం హస్తం మా ఎంబడి ఉంటేనే మేము ముందుకు వెళ్ళగలము మేము కూడా మా గురించి కాదు సమాజం గురించి పాటుపడగలము సమాజం గురించి ఏ విషయమైనా కూడా మీరు మాతో చెప్తున్నారు సమాజం విషయం గురించి సమాజం బల గురించి సమాజం ఉపయోగపడే ఏ విషయమైనా కూడా మేము ఉన్నాము మీరు బిందాస్ పని చేయండి అని మీరు చెప్పేదానికి చాలా చాలా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాగే మీరు మా వెనుకాల ఉండి మమ్మల్ని నడిపించండి అని కోరుతూ ఆ భగవంతుడు మీకు కూడా శక్తినివ్వాలి మీరు కూడా ముందుకెళ్ళాలి మీ వెనుకాల మేము కూడా ఎప్పుడూ ఉంటామని మీ ఇదే గణపతి దేవుడి సాక్షిగా మేము తెలుపుతున్నాం। ముఖ్యంగా మనం చూస్తున్నాము గత 2-3 సంవత్సరాల నుంచి కరోనా ఉండే కరోనా వల్ల ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా కానీ ఒక నిబంధన ఉంది కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండుగలు పెద్ద ఎత్తున జరుపుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ వాతావరణం ఇవాళ మొత్తం భివండిలో కనబడుతున్నది ఏదైతే భివండిలో ఎన్ని పెద్ద సంస్థలు ఉన్నా అన్ని సంస్థల్లో యువకుల్లో మన పద్మశాలి బాంధవులే ప్రముఖంగా ముంగడు ఉన్నట్టు మనకు ఎన్ని జాల విజిట్ చేస్తే అక్కడ కనబడుతున్నాయి మన సమాజం యొక్క స్ట్రెంగ్త్ మన భివండికి చూపెట్టుకునే శక్తి మన అందరిలో ఉందని ఒకటి నిరూపించుకునేగలిగే శక్తి మన దగ్గర ఉంది అదేవిధంగా పద్మనగర్లో ఉన్న మన పద్మశాలి సమాజం అంటేనే పద్మనగర్ దాని తర్వాత కామత్ గారు పద్మనగర్లో పెద్ద ఎత్తున ఏదైతే గణేష విగ్రహం ఉంటుందో అఖిల పద్మశాలి సమాజాల్లో జైన్ మిత్ర మండలి యొక్క పద్మనగర్తా గణపతి బాప్ప అందుగురించి వాళ్ళు చేసే ఏదైతే ఆకర్షణీయమైన గణపతి విగ్రహము అదేవిధంగా స్థలాన్ని చూసుకుంటూ డెకొరేషన్ చాలా చక్కగా చేశారు ముఖ్యంగా దాంతోపాటు విద్యార్థులకు 5,000 నోట్బుక్స్ పంపిణీ చేయాలని ఒక సంకల్పం చాలా మంచి సంకల్పం యువకులు తీసుకున్నారు నేను ఇంతే చెప్తున్నా యువకులందరూ సమాజాన్ని అభివృద్ధి గురించి పాటుపడాలి
సమాజము ముందుకెళ్తే మనందరం ముందుకొత్తము. ఎందుకంటే కొందరు అంటారు నాకు సమాజం ఏమిచ్చిందని, కానీ సమాజం చేయబట్టే మనం వచ్చినాం. సమాజమే మనము పుట్టినప్పటి నుండి మనము పెరిగి పెళ్లి చేసుకొని అంతిమ చివరి వరకు కూడా మన సమాజ బాంధవులే మనతో ఉంటారు. కావున సమాజాన్ని మర్చిపోకండి. సమాజంలో చిన్న పెద్ద గొడవలు అవుతుంటాయి, మనస్పర్ధలు వస్తుంటాయి పోతుంటాయి. మనస్పర్ధలను మనసులో పెట్టుకొని సమాజం నుంచి దూరం కాకండి. సమాజం దగ్గరకు వచ్చి నాది సమాజము, నేను సమాజం వ్యక్తిని అని ముందుకు రండి. ప్రతి ఒక్కరూ ఈ అఖిల పద్మశాలి సమాజం యొక్క మెంబర్గా అని నేను ఈ జైన్ మిత్ర మండలి యొక్క వేదికపై నుంచి మీ అందరినీ ఆహ్వానిస్తున్నా. మమ్మల్ని ఇక్కడ పిలిచి సత్కారం చేసినందుకు మోహన్ కొండ గారికి, వారి మొత్తం బృందానికి ధన్యవాదాలు.